మీరు చూసిన రెండు వీడియోల్లో ఉన్నది ఒకరే. కాళ్ళకు చెప్పులు లేకుండా పాత బట్టలను ఊర్లో అమ్ముకునే స్థితి నుంచి మంచి బట్టలు వేసుకుని ఊర్లో గౌరవం పొందడానికి ఈయనకు 24 ఏళ్లు పట్టింది. అల్లక్క కేదారేశ్వరరావుది శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం పెద్దసీది గ్రామం. టీచర్ పోస్టు కోసం డిఎస్సి 1998లో పరీక్ష రాసి క్వాలిఫై అయి ఇంతకాలం పోస్టింగ్ దక్కని వారిలో ఈయనొకరు. 2.5 దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న 1998 డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థుల ఫైల్పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల సంతకం చేయడంతో కేదారేశ్వరరావు కథ వెలుగులోకి వచ్చింది. కేదారేశ్వరరావు 1965లో నేత కార్మికులైన నీలకంఠ, అమ్మాయమ్మ దంపతులకు జన్మించారు. చిన్నతనం నుంచి తల్లిదండ్రులకు నేత పనిలో సాయం చేస్తూనే చదువుకున్నారు. 1992లో బీఈడీ చేశారు. కోర్సులో భాగంగా 2 నెలల పాటు విద్యార్థులకు పాఠాలు చెప్పారు. అప్పట్నుంచి అందరూ తనను మాస్టర్ అని పిలిచేవారని కేదారేశ్వరరావు తెలిపారు. బీఎడ్ ఇక్కడ చేశాను సార్, అన్నామలై మద్రాస్ 92లో చేశాను సార్. తర్వాత 92లో చేసిన తర్వాత బట్టలు కూడా అమ్మేవాడిని. మా సిస్టర్ మ్యారేజ్కి కొద్దిగా కొన్ని డబ్బులేవో అయిపోయి 94లో డిఎస్సి పడింది. దాని గురించి కోచింగ్కి డబ్బులు లేక నేను ఓన్గా ప్రిపేర్ అయ్యి 94కి అటెండ్ అయ్యాను. 96లో కూడా అలాగే సేమ్ రిటర్న్ 85 మార్క్స్, ఇంటర్వ్యూ 15 మార్క్స్, రిటర్న్లో పాస్ అయ్యాను. ఇంటర్వ్యూకి కూడా వెళ్ళాను, 96లో కూడా రాలేదు. బీసీబీ 10% రిజర్వేషన్, బీసీబీ అందరికి వచ్చినాయి నీకు రాలేదా అని అన్నారు. టీచర్ ఉద్యోగం పొందాలనే పట్టుదలతో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్ట్ కోసం 1998 డిఎస్సి పరీక్షలు రాసి క్వాలిఫై అయ్యానని కేదారేశ్వరరావు చెప్పారు. తనకు 51.5 మార్కులు వచ్చాయన్నారు. 98లో అలాగే పడింది డిఎస్సి, పడిందని సరదాగా వచ్చేస్తుంది కదా ఈసారి అని వచ్చేస్తుంది అనేసి 98లో రాశానమాట. రాస్తే ఇంటర్వ్యూ వచ్చింది, వెళ్ళి అటెండ్ అయ్యాను. మరి రాలేదు ఫస్ట్ లిస్ట్లో. సెకండ్ లిస్ట్లో నీది వస్తుంది అని అన్నారు, సెకండ్ లిస్ట్లో మరి రాలేదు. తర్వాత 2000లో కూడా రాశాను, మరి రాలేదు. తర్వాత నేను హైదరాబాద్, నాకు షాప్ ఉండేది, బట్టలతో చమ్ముకుండాను. తర్వాత ఆ షాప్ ఒకరు కొనియడము, అద్దె పెంచేయడము, దానివల్ల నేను 2000లో షాప్లో లాస్ అయిపోయాను. హైదరాబాదు వెళ్ళిపోయాను అనమాట. తర్వాత మళ్ళా కంపెనీలో చేసేవాడిని, ఏఆర్ఎం కంపెనీలో. అక్కడ నుంచి తర్వాత ఊరు వచ్చినాం 2006లో. మా అమ్మ, నేను మా అమ్మ కూడా వచ్చింది అక్కడ, రూమ్ తీసుకుని ఉండేవాళ్ళం. కంపెనీలో చేసినాను. తర్వాత మళ్ళీ ఎప్పుడులాగే బట్టలు అమ్ముకునేవాడిని. చీరలు, జాకెట్లు, లుంగీలు, తువ్వాళ్ళు అన్ని రకాలు అమ్మా. చీరలు, జాకెట్లు, లుంగీలు, తువ్వాళ్ళు. డిఎస్సిలో క్వాలిఫై అయినా ఉద్యోగం రాలేదు. పైగా తండ్రి మరణించడం, తల్లి కనిపించకుండా పోవడంతో కేదారేశ్వరరావు ఒంటరైపోయారు. కొంతకాలం ఆటో నడిపారు, తర్వాత బట్టల దుకాణం పెట్టారు. నష్టాలొచ్చాయి. ఎవరేదిస్తే అది తింటూ, రాత్రైతే ఎక్కడో చోట నిద్రపోతూ జీవితం గడిపేశానని చెప్పారు. తనని తానే పట్టించుకోకపోవడంతో రూపం కూడా మతిస్థిమితం లేని వ్యక్తిలా మారిందని, గ్రామంలో కొందరు తనను మతిస్థిమితం లేని వ్యక్తిగానే చూశారని వివరించారు. మొన్నటి వరకు కేదారేశ్వరరావుకి ఫోన్ కూడా లేదు. డిఎస్సి 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులకు పోస్టింగుల ఫైల్పై ముఖ్యమంత్రి సంతకం చేశారనే విషయాన్ని స్నేహితులు ఆయనకు చెప్పారు. పాత సైకిల్పై మాసిన గెడ్డంతో బట్టలమ్ముతున్న 57 ఏళ్ల కేదారేశ్వరరావుకు పోస్టింగ్ వచ్చిన విషయాన్ని చెప్పిన వీడియో వైరల్ అయింది. పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో క్వాలిఫై అయిన తనలాంటి అభ్యర్థులకు అప్పట్లోనే పోస్టింగులు వచ్చి ఉంటే తమ జీవితాలు మరోలా ఉండేవని కేదారేశ్వరరావు అన్నారు. ముఖ్యంగా అమ్మ తనతో పాటే ఉండేవారని చెప్పారు. నీ పేరు వచ్చింది, నీకు జాబ్ వచ్చింది అని అనడంతో 24 సంవత్సరాల తర్వాత కోర్టు తీర్పు ఇవ్వడము, ఇలా రావడము అదృష్టంగా గవర్నమెంటు పాత విద్యార్థులపైన ఒక అభిమానము, ఒక బ్రతుకు తెరువు కల్పించాలని ఉద్యోగం ఇవ్వడం నాకేదో మరి అలాగే ఉంది, ఆనందంగా ఉంది సార్. 2000లో కూడా ఇంటర్వ్యూ లేస్తారు, అది కూడా వస్తుందని నాకు దృష్టి ఉన్నాం. రిటర్న్ టెస్ట్ బాగా రాసినాను, అప్పుడు ఇంటర్వ్యూ లేదు 100 మార్క్స్కే. 2000లో కూడా రాశాను, మరి రాలే. ఇదంటే 98లో అంటే జగన్ అన్న వచ్చిన తర్వాత ఇస్తామని హామీ ఇచ్చారు అనేసి అప్పుడు అందరూ చెప్పారనమాట. కొంతమంది కోర్టుకు వెళ్ళారు అని తెలిసింది నాకు. మేము చాలామంది పాత విద్యార్థులు చెప్పినారు. మరి ఎన్నాళ్ళకి అది మొన్న పేపర్లు వేసాడు కదా, సంతకం పెట్టడం
ఇవ్వడం పేపర్లు వేసినారు డైరెక్ట్గా. చాలా బాగుండేది సార్. ఈ పాటికి ఎంత శాలరీ, ఎడ్యుకేషన్ డెవలప్ చేసుకుందను, నాకు బుక్స్కి డబ్బులున్ను, మా అమ్మకి చూసుకుందాను. మా అమ్మ వెళ్ళిపోవలసిన పరిస్థితులు అయిపోయింది, మా అమ్మ కూడా వెళ్ళిపోవలసిన పరిస్థితులు, తల్లికి పోషించలేని మనిషిలాగా అయిపోయింది. వ్యవస్థల్లో జరిగిన జాప్యానికి కేదారేశ్వరరావు లాంటి ఎందరో జీవితాలు అన్యాయమైపోతున్నాయని స్థానిక యువకులు అన్నారు. నిన్నటి వరకు మీరు చూసుంటారు కేదారేశ్వర్ గారి పరిస్థితి ఎలా ఉందో, ఈరోజు ఆయనకి జాబ్ వచ్చిన తర్వాత ఈరోజు జరిగిన మార్పు మీరు చూసుంటారు. అలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు మన మన ఊర్లోనే కాదు, మన రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ఇంత 24 సంవత్సరాలు లేట్ ఏదైతే చేసిందో, అలా చేయకుండా అప్పుడే కానీ ఆయనకి కానీ ఉద్యోగం వచ్చి ఉంటే ఈరోజు ఆయన పరిస్థితి ఎంత దయనీయంగా ఉండదు. ఆయన ఈరోజు ఈ పాటికే ఒక 2-3 అపార్ట్మెంట్లు కట్టుకొని చాలా చక్కగా 10 మంది కాదు కొన్ని వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దటోడు. కేదారేశ్వరరావుకు ఉద్యోగం వచ్చినా ఆయన రిటైర్మెంట్కి 5 ఏళ్లే ఉంటుందని యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ప్రతినిధి బుల్లబ్బ అన్నారు. క్వాలిఫైడ్ అభ్యర్థుల్లో కొందరైతే రిటైర్మెంట్ వయసు దాటిపోయిన వారు, ఉద్యోగం వచ్చిన వారు ఉన్నారని తెలిపారు. డిఎస్సి 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు మొత్తం 4567 మంది ఉన్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది. వీరిలో కూలీగా పనిచేస్తున్న కర్నూలు జిల్లా వాసి బి నాగరాజు ఒక గ్రామీణ బ్యాంకులో కస్టమర్లకు స్లిప్పులు నింపడంలో సాయం చేస్తూ వారిచ్చే డబ్బులతో నెట్టుకొస్తున్న పార్వతీపురం వాసి జి భాస్కర్రావు, అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఇతరులు ఉన్నారు. 1998 డిఎస్సి రాసిన వారిలో కొందరు కట్ ఆఫ్ మార్కులపై వివాదం కారణంగా నియామకాలు ఆలస్యం అయ్యాయి. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో వీరికి పోస్టింగులు ఇస్తున్నారు.